నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించము ఏమై టాపిక్ కొంచెం ఇంకా సీరియస్ అయిపోయింది పదో ఆధ్యాయంలో ఇంటికి వెళ్ళాడు అక్కడ దేవుడి దిగి వచ్చాడు అందరూ భాషలతో మాట్లాడారు పదకొండు అధ్యాయంలో సేమ్ టాపిక్ నడుస్తుంది అట్లా ఎట్లా ఎట్లా అందరిలోనూ అని అలా నివసిస్తాడు నివసిస్తే నివసిస్తే యూదుల్లోనే ఉండాలి ఆయన ఇప్పుడు ఏంటి మీరు తీసుకెళ్ళి కొన్నేళ్ళ ఇంట్లో పెట్టేశారు అయ్యా నేనేం చేయను ఆయన దిగి వస్తే నేను ఎవరిని కుదరదయ్యా సరే ఒక పని చేయమనండి ఒక పని చేయమని లాజిక్ ఏంటంటే అన్ని జనుడు క్రైస్తవుడు అవ్వాలంటే మొదట యూదురు అవ్వాలి ఆ తర్వాత క్రైస్తవుడు చెప్పండి అయ్యా మన మతం కొంచెం నిలబడుతుంది మన మతం నిలబడాలంటే అన్ని జనుడు యూదురు అవ్వాలి ఆ తర్వాత క్రైస్తవుడు అప్పుడు నిధుద్ధన్నాయని చెప్పండి అయ్యా అదే పదిహేను ఒకటి కొందరు యుదయా నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారం చెప్పున సున్నతి పొందితే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించి ఏమని బోధిస్తున్నారు మీరు రక్షణ పొందాలంటే మోసే ధర్మశాస్త్రమును పాటించాలి అంతే చెప్పండి రక్షణ పొందాలంటే మోసే ధర్మశాస్త్రమును పాటించాలి ఏమండి రక్షణ పొందాలంటే క్రొత్త నిబంధన గ్రంథములు ఏ సుప్రభు దేవుడని విశ్వసించాలి కానీ వాళ్ళు ఏం బోధించారు మీరు రక్షించబడాలి అంటే మోసే ధర్మశాస్త్రమును పాటించాలి అని చెప్పాడు ఇది నచ్చడా వాళ్ళకి మీరు రెండవ వచ్చిన చూస్తే కనుక రెండవ వచ్చినములో పౌలుకును బర్ణ బారిటితో విశేష వచ్చింది కాబట్టి వారు డిస్కస్ చేశారు ఇక అట్లన్నారు ఈ లాభం లేదు కానీ మనం అందరం వెళ్ళి ఎరుశ్లేముకి వెళ్దాం దీని హెడ్ క్వార్టర్ ఎరుశలేములు కాబట్టి ఎరుశలేములోనే దీన్ని మనము తేల్చుకుందాం ఈర్షులములోనే దీనికి మనము పరిష్కరించుకుందాం అన్నారు ఐదో వచ్చిన చూస్తున్నాం తెగల్లో విశ్వాసాలైన కొందరు లేచి అన్ని జనులకు సున్నతి చేయించవలనని మోసే ధర్మశాస్త్రమును గైకొనడని వారికి ఆజ్ఞాపించవలనని చెప్పారు కొంతమంది సీరియస్ అయిపోయారు రూమ్ లో ఐడియాస్ తీసుకుంటున్నారు నీ ఐడియా ఏంటయ్యా నీ ఐడియా ఏంటి ఫైనల్ ఐడియా ఏం చెప్పారు తెలుసా సింపుల్ వేరే సింపుల్ విషయం చెప్పారు అది ఏంటంటే మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఎవడైతే శుభ్రం రక్షకుడుగా విశ్విస్తున్న వాళ్ళు ఏం కావాలంట సున్నత చేయించాలి అన్నాడు చచ్చారు ఇప్పుడు కాబట్టి మనిషి రక్షించబడతాడు వాళ్ళ ఆలోచన ప్రకారము సున్నతిని బట్టి కానీ బైబిల్ చెప్తుంది మనిషి రక్షించబడతాడు సున్నతిని బట్టి కాదు ఏ సుప్రభుని విశ్వసించిన దానిని బట్టి ఆల్రెడీ పేదలు చెప్పాడు అయ్యా గుడారమైన క్రీస్తు నా లోప ఇంట్లో లోపల ఉండాలనుకుంటే నాకేం ప్రాబ్లం అయ్యా కానీ వీళ్ళకి పెద్ద ప్రాబ్లం ప్రాబ్లం ఏం తెలుసా అందరిలో ఆయన సరే ఉంటే ఉన్నారు కానీ ధర్మశాస్త్ర ప్రకారము ఎట్లీ సున్నతైనా పొందమని చెప్పండి అయ్యి వాళ్ళకి ఏడో వచ్చిన చూస్తున్నాం సహోదరులారా ఆరంభం ఇప్పుడు ఇప్పుడు లాభాలేదని చెప్పి ఆరో వచ్చిన చూడండి అప్పుడు ఆ పెద్దలు ఈ సంగతులు వచ్చి ఆలోచించడానికి కూడా వచ్చినాయి బహుతర్కం జరిగిన తర్వాత పేతులు లేచి వారితో ఇట్లా అంటున్నాడు పేతులు లేచి మాట్లాడుతున్నాడు అయ్యా ఆరంభంలో ఎలాగైతే పరిశుద్ధాత్మ మన పైకి కేవలము విశ్వసించిన దానిని బట్టి ఆయన మనలోనికి వచ్చాడు అట్లాగే కొన్నేలింట్లో కూడా విశ్వసించిన దానిని బట్టి వారిలో కూడా అలాగే దిగి వచ్చాడు పరిశుద్ధాత్మదేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనమందరం ఎలా భాషలతో మాట్లాడేమో అలాగే పదో అధ్యయములు కొర్నేలింటి పైకి దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా భాషలు మాట్లాడారు వారందరూ కూడా భాలో మాట్లాడారు ఏం చేద్దామయ్యా మాకేం అర్థం కావట్లా పదవి వచ్చినం పదిహేను అర్థం పదవి వచ్చినాం కనుక కంక్లూషన్ ఎవరు కంక్లూజన్ ఇది పేతురు కంక్లూషన్ ఇది కనుక మన పితరులైనను ఎవరైనా ఎవరాళ్ళు బ్యాక్ మోసే ధర్మశాస్త్రం ఇప్పుడు దాకా మోసుకొచ్చిన పితరులు కనుక మన పితరులైనను మనమైనను ఎవరెవరు మనము మోయలేకపోతున్నాం మన పితరులు కూడా మోయలేపోతున్నాం మనము మోయలేక మన పితరులు మోయలేక కొత్త బ్యాచ్కి ఎందుకు ఇది కొత్త బ్యాచ్ ఎవరింతకి ఎవరు కొత్త బ్యాచ్ అన్యులు మనము మోయలేక పితరులు మోయలేక చూడండి కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి చూపించున్నారు ఏంటి కాడి ఇంతకీ అయిపోయారు మీరు ఏంటి కాడి ధర్మశాస్త్రం అయ్యా మనము మోయలేకపోయాం ధర్మశాస్త్రం బట్టి కాదు కదా పరిశుద్ధాత్మ పొందింది ఏ సుప్రభు దేవుడని విశ్వసించింది దాన్ని బట్టి మనము మోయలేక పితరులు మోయలేక ఎవడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు బట్టి నీతిమంతుడుగా తీర్పు తెచ్చబడ్డాడు కాబట్టి ఎవడైనా ఎవడైనా ధర్మశాస్త్రం బట్టి తీర్పు తెచ్చగలిగినవాడ పాత్ర అందంలో ఒక్కడైనా ఉన్నాడు ఎవడు లేడు మనము మోయలేకపోతున్నాం మన పిత్రులు కూడా మోయలేని ఈ కాడిని కొత్తగా వస్తున్న అన్ని జనులు శిష్యుల పైన ఎందుకు మోపాలి అలా మోపి ఎందుకు దేవుని మనము శోధించాలి అయిపోయింది ఎవరు ఎవరు కంక్లూజన్ అయిపోయింది పితృ కంక్లూజన్ అయిపోయింది ఇంకో ఇంకొకళ్ళు వేశారు పన్నెండు వచ్చినాం అంతరా సమాజ మందిరములో ఊరుకునుడి భరణబాయు పౌలు ద్వారా దేవుడు అన్ని జనులు నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు పౌలు భరణబా మాట్లాడుతున్నారు జనసలకి మీరు గమనించారా ఇగో ఆటర్ చూడండి పన్నెండు వచ్చినమే కదా అంతరా జన సమాజం అంతయు ఊరుకోండి బర్ణబా పౌలులు యాక్చువల్గా ఏం రాయాలి పౌలు బర్ణబా అని రాయాలి కానీ ఏం రాశాడు లూకా బర్ణబా పౌలు అని రాశాడు ఎందుకలా రాశాడు తొమ్మిదో అధ్యాయంలోనే రక్షించబడ్డాడు ఎవరు పౌలు సౌలుగా మార్చబడ్డాడు పౌలు అయ్యాడు ఓకే జస్ట్ ఇప్పుడే మార్చబడ్డాడు ఇప్పుడు ఎలా మార్చబడ్డాడు మీకు తెలుసు కదా ధమాస్క్ దగ్గరికి వస్తున్నాడు అందరిని చంపాలనే ఉద్దేశం చేత అనుకోకుండా ఆ గేట్ దగ్గర దేవుడు ప్రత్యక్షపరచబడ్డాడు రక్షించబడ్డాడు వాళ్ళందరేమనుకున్నా తెలుసా మనందరిని ఒక రూమ్లో పడే చంపేస్తాడేమో అని వీళ్ళ డౌట్ ఇప్పుడు కొంచెం కొంచెం మంది చంపితే బాగాదు అందరినీ లీడర్స్ అందరినీ ఒకటేసారి చంపేస్తాడేమో అని వీళ్ళ డౌట్ అందుకే పౌలకి పౌలు నమ్మలా విలు ఎప్పుడు అందుకే బ మాత్రమే వీళ్ళు నమ్మారు భర్ణబా పౌలు ఏం చెప్తున్నాడు అయ్యా మేము అక్కడ స్వాత ప్రకటిస్తున్నాం కదా మాకు తెలిసిన ఒక విషయం ఏం తెలుసా మేమేమి నేర్చుకున్నాం చూడండి పదమూడవసములో వారు ఛాలెంజ్ తర్వాత పన్నెండో ఉద్యములో అంతటా ఆ సమాజం అంతా ఊరుకుండి బర్ణబయు పౌలును తన ద్వారా దేవుని దేవుడు అన్ని జనులో చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించారు అయ్యా మేము అన్ని జనుల్లో సువార్త ప్రకటించినప్పుడు ఆయన చేసిన అద్భుతాలు గొప్పగా ఉన్నాయి అని చెప్తే దాని అంటే వారు ఆలకించారు వాటిని అన్నింటిని వారు విన్నారు ఓకే ఏమన్నా అన్ని జనులలో నుండి అన్ని జనుల్లో కూడా దేవుడు ఇలా కార్యాలు చేశారంటే ఒకటే మాట చెప్పొచ్చు అది కృపే కదండి మోసే ధర్మశాస్త్రం పాటించకుండా జస్ట్ కృపను బట్టి ఏం చేయబడ్డారంటే వాళ్ళు అద్భుతాలను చూశారు ఎక్కడున్నాం మనం ఇప్పుడు పదమూడ వచ్చి ఓకే వారు చాలించిన తర్వాత మొదట ఎవరు మాట్లాడారు ఈ టాపిక్ పైన ప్రేత్తురు రెండోసారి బర్నబా పౌల్ మూడోసారి ఈయన లేచాడు ఎవరు యాకోబు యాకోబు అన్నాడు ఈయన కూడా ఇంపార్టెంట్ అయిపోయాడు ఇప్పుడు యాకోబు ఏసు యొక్క సహోదరుడు ఎర్ష్కు మూల స్తంభములని పిలబడ్డాడు గలతీ పత్రికలో పౌలు రాస్తాడు యాకోబు అన్నాడు సహోదరులారా నా మాట ఆలకించండి నేను చెప్పేది అండి మీరు కంక్లూజన్ ఇవ్వాలనుకుంటున్నాను నేను ఓకే ఏంటి అన్యజనుల నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకునేటకు ఏర్పరచుకున్న వరకు వాడిని ఎలాగూ మొదట కటాక్షించినో సీమోను పేతరు సిమియోను పేతరు వివరించాడు చాలా చూసుకున్నాను ఆయన ఆల్రెడీ ఏం జరిగిందో చెప్పేశాడు మనకి ఓకే ఎన్నో వచ్చినప్పుడు బది ఏమో ఇందుకు ప్రవక్తల వాక్యమును సరిపడి ఉన్నది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పదం కూర్చేసాం ఇందుకు ప్రవక్తల వాక్యములు ఏం ఏ దేనికి సరిపడే ఉన్నాయి యూదుల పైనను అన్ని పైనను పరిశుద్ధ దేవుడి దిగి వస్తాడు యూదులను దేవుడు దేవుని దృష్టిలో సమానమే ఇందుకు ప్రవక్తల వాక్యము సరిపడి ఉన్నవి ఎట్లనగా ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను ఏమంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒకటో అధ్యాయంలో ఆరోహణమైపోయాడు ఇప్పుడు యేసుని మరలా తిరిగి వస్తానంటే క్యా రాబోతున్న రెండవ రాకడ గురించి మాత్రమే కాదు మాట్లాడుతుంది నేను వస్తా నేను వచ్చి ఏం చేస్తానంటున్నాడు మనుషులలో కరమావారును నా నామము ఎరిగి ఎవరికి పెట్టబడును ఆ సమస్తమైన అన్ని జనులను ప్రభువును ప్రభువును వెతుకున్నట్లు ఏమండి జనులందరూ జనులందరూ ఏం చేస్తారంట ప్రభువును వెతుకునట్లు ఓకే ఎనోచాం పడిపోయిన దావీదు గుడారం తిరిగి కట్టేదన్ను బా నాతో చెప్పాలి దావీదు గుడారం ఎవడు ఎవండు చెప్పాలి ఏం గుడారం పాత నిబంధనలు ఏ గుడారం పాత నిబంధనలు ఏ గుడారం మోసే గుడారం మీరు అన్నట్టుగా దాన్ని ప్రత్యక్ష గుడారం యాకోబు మోసే గుడారం కాదు మాట్లాడుతుంది